కూడా సాధించేంత వరకు పోరాటాలు చేస్తామని ఉదయగిరి ఎమ్మెల్యే వెంకటరామారావు అన్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో టీడీపీ నేతలు నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. చేసుకొచ్చకపోతే ఎంతకంటే 4 గంటల ఇబ్బందులు మనం పడతామని చెప్పుకోవడం అందరికీ చూస్తున్నాను. మరి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా 2-3 సెట్టాంగులు కట్టిస్తాం. 600 సెట్టాంగులు ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనది సెట్టాంగులు కట్టిస్తాం. ఎందుకు కట్టిస్తాం సెట్టాంగులు? మనకి వర్షాలు తప్పు ఇక్కడ అంతా ప్రతి ఒక్క చుక్కను కూడా మన భూమిలోకి పెట్టుకుని బ్యాంకులో డబ్బులు ఎట్లయితే దాచి పెట్టుకుంటున్నారో ఆ విధంగా పంట ప్రతి చుక్కని భూమిలో దాచిపెట్టుకున్న అవసరమైనప్పుడు మనకు బోర్డు ద్వారా తీసుకువచ్చే ఉద్దేశంతో గ్రౌండ్ రీఛార్జింగ్ ప్రోగ్రామ్స్ ఈరోజు 600 సెట్టాంగులు కట్టిస్తాం. అది కామదేవు ప్రాజెక్టు దక్షిణ భారతదేశంలోనే 250 కోట్ల రూపాయలతోటి మన కళాపురం మండలంలో 250 కోట్ల రూపాయలతో కామదేవు ప్రాజెక్టు తీసుకొచ్చాం. ఇంకా ఉదయగిరిలో అయితే మనకి ఇప్పుడు ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పుడు 450 లక్షల రూపాయలతో మన అభివృద్ధి పనులకు మనం శాంక్షన్ కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి పంపిస్తాం. ఈ విధంగా నియోజకవర్గంలో ఎక్కడ పెట్టినా కూడా గ్రామాల్లో టీసీ రోడ్లు అయితేనేమి, లింక్ రోడ్లు అయితేనేమి, అరే కదిలేనిపల్లి రిజర్వాయరు అది కూడా ఇప్పుడు వర్క్ జరిగి దేశాంతరకాలు కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయితే దుత్తలూరు మండలానికి, వరికొండ మండలం, పురికొండవాడ మండలానికి 62,000 ఎకరాలు సాగునీరు అందించడానికి అవకాశం ఉంది. లాస్ట్ పేడ్ ఛానల్ నేను వచ్చిన తర్వాత 100 కిలోమీటర్లు నీళ్లు చేస్తాం. సాయిపేట దగ్గరికి 9 గ్రామాలకు నీళ్లు చేస్తే 100 కిలోమీటర్లు కంప్లీట్ చేసి లాస్ట్ పేడ్ ఛానల్ కూడా కంప్లీట్ చేస్తాం. అదే కాకుండా కావలి కాలువ దాన్ని మోడరైజేషన్ 37 కోట్లు పెట్టి దాన్ని కంప్లీట్ చేస్తాం. ఈరోజు 6 సబ్స్టేషన్లు చేసుకొచ్చాం నియోజకవర్గంలో. ఇట్లా ప్రతి దగ్గర ఇన్ని అభివృద్ది కార్యక్రమాలు గతంలో ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే రోజు నేను గొప్ప చెప్పుకోక కంటి కనపడుతున్నాయి, రికార్డులో ఉన్నాయి. 1600 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం కూడా మీకు అందరికీ చెప్తున్నారు.